మిత్రులారా, శుభోదయం. వారం వారం తెలుగు హారం 92వ వారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ పట్నాయకుని వెంకటేశ్వరరావు. ఇప్పుడు మన ముఖ్య అతిథి మలేషియా నుంచి ఏడీఆర్ నాయుడు గారు మనతో ముచ్చటిస్తారు. వారికి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. వాట్సాప్ కాల్ ద్వారా ఆయన మనకు ఇప్పుడు మనతో మలేషియాలో మన తెలుగు వారు అక్కడ సంఘాలు తెలుగు కోసం పడుతున్న వారి పరితాపన వంటి అంశాలను మనం ముచ్చటిద్దాం. నమస్కారం నాయుడు గారు, బాగున్నారా? ఏడీఆర్ నాయుడు గారు మలేషియా నుంచి మన ఈ కార్యక్రమంలో ముచ్చటించడానికి ఎంతో ఆసక్తి చూపుతూ గత వారంలో మన కార్యక్రమం చూశాక, అలాగే నా సోదరిమణి మక్కపాటి మంగళి గారి ద్వారా పరిచయమై నాతో గత వారం 10 రోజులుగా నిరంతరం సంభాషిస్తూ, నేను కూడా మీ కార్యక్రమంలో పాల్గొని మన తెలుగు మిత్రులతో ముచ్చటిస్తాను అని ఎంతో సంబరంగా మనతో మాట్లాడడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. ఇక వ్యక్తిగతంగా నాయుడు గారు ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గాను, అలాగే హెచ్ఆర్ విభాగం అధినేతగాను పనిచేస్తున్నారు. ఇక మలేషియా తెలుగు సంఘంలో విద్యా విభాగం అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు భాష కోసం, తెలుగు వికాసం కోసం, ముఖ్యంగా అక్కడున్న 6వ తరం పిల్లల్ని తెలుగు భాష పట్ల ప్రేమికులుగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. మీకు వారం వారం తెలుగు వారం కార్యక్రమానికి నాయుడు గారు మరొక్కసారి మీకు స్వాగతం, శుభోదయం. ఒక్కసారి మన మిత్రులను పలకరించండి. అందరికీ నమస్కారం. మా తెలుగు తల్లి మళ్ళీ మా తెలుగు తల్లికి మళ్ళీ పూజండ, మనకన్న తల్లికి మంగళహారతులు. ఓం నమో వెంకటేశాయ. స్వాగతం స్వాగతం సోదరులారా, మీకు అందరికీ మలేషియా తెలుగు సంఘం తరఫున మీకు అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు నాయుడు గారు. ఇప్పుడు మలేషియా తెలుగు సంఘం, అసలు వాస్తవానికి మీరు మా నుంచి నాకున్న అవగాహన మేరకు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతం నుంచి 200 ఏళ్ల క్రితం మన ప్రాంతాల నుంచి కోరంగిరి మీదుగా వెళ్ళినటువంటి 3 నౌకల్లో ఒక నౌక మారిషస్ వెళ్ళింది, మరో నౌక మలేషియా వెళ్ళింది, మరో నౌక మియన్మార్ వెళ్ళింది. ఇలాగ వెళ్ళి స్థిరపడినటువంటి కుటుంబాలు ఆయా దేశాలు, అక్కడ వారి భాష సంస్కృతి కట్టు బొట్టు సాంప్రదాయాలను నిలుచోబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పుడు మలేషియాలో కూడా మన నాయుడు గారు వంటి మిత్రులు ఆప్తులు తెలుగు కోసం పరితపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నాయుడు గారు అక్కడ తెలుగు భాష కోసం అసలు ఎన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నారని ఏంటి కొద్దిగా వివరంగా చెప్తారా? వైజాగ్ ప్రాంతం నుండి బ్రిటిష్ వారు ఏలినప్పుడు కోయూరు కనీసి లేబర్స్ గా మలేషియాకి తీసుకొచ్చారు. అంటే దానికి ముందు ఫస్ట్ తరమా వాళ్ళు అది ఒక 2800 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చారు. కానీ అంటే అవి సరిగా చరిత్రం ఏమీ లేవు, వారు రాక తోకాలు ఉండేవి. కానీ బ్రిటిష్ వాడు ఇండియా అని ఏలినప్పుడు మ్యాన్మార్ మారిషస్ ఇలా సౌత్ ఆఫ్రికా ఇలా ఉండేటప్పుడు ఇక్కడ ప్లాంటేషన్ ముఖ్యంగా రబ్బరు, రైల్వే ఇలాంటి పనులు కోసం అనేసి పొందుగా ల్యాబరేజ్ కూడా తీసుకొచ్చారు. రబ్బర్లోని సౌత్ ఇండియా నుండి ఎక్కువ వచ్చారు. అంటే మలేషియా తమిళనాడు, భారత మన ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి వచ్చారు. తర్వాత తరం ఏమో శ్రీలంక నుంచి శ్లోనేషన్ తమిళేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే తొలి ఇక్కడికి రావడం ఏమో జస్ట్ లేబరర్స్ గా వచ్చారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు స్పౌస్ అంటే వాళ్ళు వైఫ్ ని గాని హస్బెండ్స్ గాని రప్పించడానికి అవకాశం ఉంటుంది. రావడం వల్ల అలా రావడం వల్ల ఇక్కడ కొబ్బరి లేదు సుగర్ కేన్ అంటే చెరుకు తోట లేదు అంటే
ట్రాక్టర్ ఇందులో పనులు చేయించుకుని తోటలో ఉన్నట్టు ఎస్టేట్ గా ఒక 5,000 ఎకరాలు 10,000 ఎకరాలకి ఒక గుంపు సాధారణంగా ఇప్పుడు మేము అంటే అనకాపల్లి ప్రాంతం నుంచి వచ్చాము. ఎంగుపల్లం గ్రామం అనేసి మా ఎక్కువ మా బంధువులే మాలో అప్పట్లోనే ఉన్న మంచి తెలుగు చదువు ఉన్న తెలుగుతేటలు ఉన్నవాళ్ళు అయితే అప్పుడు మా తాతయ్య రతన్ తాతయ్య అనేసి అతనే ఆయన 100 మంది 100 మంది 200 మంది ఆయన ఆధ్వర్యంలోని తీసుకొచ్చి సూపర్వైజర్ గా ఆయన నిర్వహించి ఈ మొత్తం వీళ్ళందరినీ అక్కడ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళతోటి కొనెక్షన్ పెట్టి వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. సో అలాగే వచ్చింది ఫస్ట్ జనరేషన్. తర్వాత జనరేషన్ అయితే సెమీ స్కేల్ అంటే అక్కడ భార్యాభర్తలు ఉండడం వల్ల సంతానం కలిగిన వల్ల వాళ్ళ పిల్లలకి నేను ఒక రకంలో చదువు ఉండాలి చదువు ముగించాలి అని శ్రీకాకుళం మొదలైతే దాదాపు మలేషియాలోను 1950లోను అప్పట్లోను దాదాపు 1960-70 దాకా 90 దాకా ఉండి తెలుగు బడులు తెలుగు పాఠశాలలు ఒక 60 తెలుగు పాఠశాలలు ఉండి అప్పుడు తర్వాత అప్పట్లో అప్పుడే తెలుగు ఉపాధ్యాయులు రావడం కలిగింది. దాంతో గుమస్తా బ్రిటిష్ వాళ్ళు ఆఫీస్ లో పనులు చేయడానికి గుమస్తాలు లేదా హాస్పిటల్ హాస్పిటల్ అసిస్టెంట్స్ కోర్ట్ ఇంటర్ప్రైటర్స్ గా తెలుగు కొందరికి మనవాళ్ళకి తెలుగు మాత్రమే వచ్చు వాళ్ళకి ఇంగ్లీష్ తెలుసు కాబట్టి సో అంచేతనే కోర్ట్ ఇంటర్ప్రైటర్స్ ఇంటర్ప్రైటర్స్ కూడా రావడం కలిగింది. ఇప్పటికి ప్రస్తుతానికి మేము ఒక 4-5 లక్షల తెలుగు వారు మలేషియాలో ఉన్నాం. ఓహో ఇప్పుడు మొత్తం ఎన్ని పాఠశాలలు అక్కడ మీకు నిర్వహిస్తున్నారండి? ఈ తెలుగు మన మలేషియాలో తెలుగు పాఠశాలలు ఉండిన వల్ల తెలుగు అప్పుడు అప్పట్లోనే ఒక 7వ తరగతి వరకు తెలుగును బోధించడం జరిగింది. దాని తర్వాత అదంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్ తర్వాత కేవింగ్ నెక్స్ట్ జనరేషన్ ఏమైంది ప్రభుత్వం ఇక్కడ తమిళ్ డొమినేషన్ ఎక్కువ ఉండిన వల్ల ఈ తెలుగు బడులు స్లోగా కేవింగ్ మొత్తపడ ప్రారంభమైంది. సో అంచేతనే ఇంకా తెలుగు ఉపాధ్యాయులు రానందుకు అవకాశాలు లేవు. సో ఇందువలన మన వారి యొక్క తెలుగు ఇంకెందుకు తెలుగు వస్తే మలేషియాలోనూ తెలుగు మనకు అన్నం పెట్టబోయేది లేదు మనకి తెలుగు ఇంగ్లీష్ వస్తేనే మనకి ఏదైనా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్నట్టు ఏమంటే అప్పట్లోనే ఉన్న మా పెద్దలు ఉన్న పరిస్థితి ఇలాగ పేదవర్గం వాళ్ళు ఏదైనా ఒక మంచి ఉద్యోగాలు దొరకాల కొని మలేషియాకి వచ్చి కొద్దిగా డబ్బులు సంపాదించి మనం గడించుకుని తిరిగి భారతదేశం వెళ్ళిపోదాము అక్కడ వెళ్ళి సుఖంగా ఉండొచ్చు అని ఆ ఒక హోదా మీద ఇక్కడికి వచ్చారు. దాని వల్ల ఉండాలనుకోలేదు ఉండిపోయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మా పూర్వీకులు తీసుకున్న మా నాన్నమ్మ గారు 100 సంవత్సరాల క్రితం ఆవిడ అక్కడ నుండి వచ్చారు అనకాపల్లి ప్రాంతం అనకాపల్లి ప్రాంతం నుంచి ఇక్కడ మలేషియా రవాంగ్ అన్న స్థల చోట్లలో వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత 1957లో మాకు స్వతంత్రం దొరికిన తర్వాత బ్రిటిష్ వాడు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళ ధారాళంగా ఇక్కడే ఉండిపోవచ్చు అని ఆయన ఆప్షన్ ఇచ్చారు. ఉండే వాళ్ళు ఉండిపోయారు ఎంతో లక్షల కోట్ల మంది పోయేవారు తిరిగి మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనూ తర్వాత 1942-45లోను జపనీస్ రూలింగ్ వచ్చింది. మధ్యలోనే జపాన్ రూల్ వచ్చింది. ఈ జపాన్ రూల్ చేసిన వల్ల వాళ్ళు చాలా హింసలు పెట్టారు చాలా కష్టాలు పడ్డారు బాబు. సో అంచేత వెళ్ళిపోయారు కూడా. అలాగే మా పెదనాన్న గారు మా నాన్నగారు మా తండ్రి గారు అలాన్ని ఆయన వచ్చి అప్పుడు 1945-48లో ఆయన తిరిగి మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోయారు. మా తండ్రి గారు పరిస్థితిని చూసి ఇక్కడ ఎట్లా ఉంది వీలవుతే ఉంటాం లేదంటే మేము వచ్చేస్తాం అనేసి మా నాన్న ఒక ఆలోచన మీద అలా ఉంటాం. అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఇక్కడ తెలుగు తరగతులు తెలుగు పాఠశాలలు ఉండి ఇంకా స్వతంత్రం దొరికిన వల్ల దొరికేసిన తర్వాత మలేషియాకి అందరికి ఏకంగా మలేషియాలోనూ ముఖ్యమైన 3 రేసెస్ ఉంటారు. మలేషియా అంటే మలేషియా లోకల్ వాళ్ళు తర్వాత చైనా వాళ్ళు తర్వాత ఇండియన్స్. ఇండియన్స్ లోను మనం చాలా మంది ఉంటారు. ఇండియన్స్ లోను తమిళ్ ఉంటారు తెలుగు ఉంటారు మలయాళం ఉంటారు గుజరాతీ పుంజాబీస్ ఉన్నారు ఇక్కడ. సో ఇలా ఉండేటప్పుడు ఇంకా ఫ్యూచర్ కి పిల్లలకి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించాలా ఎలాగనేసి వాళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. అంచేతనే తెలుగు మౌస్ తగ్గింది అనమాట. కానీ
తర్వాత మళ్ళీ అంటే అదే సమయంలోను మలేషియాలోను సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎగ్జామినేషన్ బోర్డు తెలుగు పరీక్షలు నిర్వహించారు. అది వస్తాం అది ఉండి అది ప్రస్తుతానికి ఇప్పటికీ ఎవరైతేనే అది వచ్చి 9th వరలోను తెలుగు పరీక్షలు ఉండి 9th వరకు తెలుగు చదివి పరీక్ష తెలుగులోను పరీక్ష రాసి చదువు ఉండదు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లోను తెలుగు బోధించినందుకు అంటే పిఓఎల్ క్లాస్ పిఓఎల్ క్లాస్ లోను కుటుంబ వారానికి రెండు 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 అవర్లకి టీచ్ చేయనందుకు అవకాశం ఉంటుంది. సో అలా ఉండేటప్పుడు ఆ ఈ తెలుగు తరగతిలో తెలుగు పాఠశాలలోనే మూతబడి పోయిన వల్ల దాదాపు 25 సంవత్సరాల క్రితం ఎక్కడ తెలుగు భాషను టీచ్ చేయలేదు. సో అంచేతనే మేము తెలుగు సంఘం కృషి చేసి ఒక 15 సంవత్సరాల క్రితం మళ్ళీ ఈ తెలుగు భాష పుట్టి తిరిగి మన పిల్లలకు బోధించాలా పునరుద్ధరించాలి దానికోసం మేము తీసుకున్న యాక్షన్ అందులో డేట్ ఏంటంటే మలేషియాలోను 1955లోను మా మలేషియా తెలుగు సంఘం అనేది స్థాపించడం అయింది. అప్పట్లో ఉన్న మా పెద్దలు మా తెలుగు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కలిసి ఒకటిగా చేరి మలేషియా తెలుగు సంఘాన్ని స్థాపించారు. సో ఈ మలేషియా తెలుగు సంఘం అంటే మలేషియాలోను మేము అందరం ఒక్క స్థలంలో ఒకే చోట్లో ఉన్నాం. ఇక్కడ 14 స్టేట్స్ ఉన్నాయి, 14 రాష్ట్రంలోను అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కడైతే తెలుగు వారు ఎక్కువ ఉన్నారో అక్కడ తెలుగు సంఘం శాఖని నిర్వహించుకోవడం మారండి. సో అలాగా ఇప్పుడు మాకు 30 శాఖలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లోను మలేషియాలో తెలుగు సంఘం ఉంటుంది. ఇప్పుడు ఈ తెలుగు మలేషియా తెలుగు అకాడమీ అని ఉంది, అదేంటండి? అంటే ఇప్పుడు ఈ తెలుగు సంఘం అనేది అక్కడక్కడ ఈ తెలుగు తరగతులు జరుపుకుంటున్న వల్ల దాదాపు ఒక వారానికి 1,000-1,500 అటెండ్ అవుతున్నారు. ఓహో ఓహో. సో అందులో ఏం చేసామంటే అంటే ఇది వారం ప్రతి శనివారం ఆదివారంలోనూ అక్కడక్కడ 2 అవర్స్ కి తెలుగు తరగతులు జరుగుతుంటాయి. ఇందులోనే మా మలేషియా తెలుగు సంఘం అయితే మేము స్వయంగా లాస్ట్ ఇయర్ లోనే సొంత తెలుగు అకాడమీ కట్టించుకున్నాం, నిర్వహించుకున్నాం. అది 3 బ్లాక్స్ 4 అంతస్తులు ఉంటున్నాయి. అక్కడ పిల్లలకి ఉన్నందుకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, బాత్రూమ్స్, అటాచ్ బాత్రూమ్స్, టీచర్స్ ఉన్న హాస్టల్స్, టీచర్స్ కి క్యాంటీన్, వంటగది, లాంగ్వేజ్ ల్యాబ్, క్లాస్ రూమ్స్, ఆడియో ఇవన్నీతో కలిసి ఎంతగానో ఒక తెలుగు అకాడమీ మేము సొంతంగా కట్టుకున్నాం. అంటే మీరే ఏర్పాటు చేసుకున్నారు, మన తెలుగు వాళ్ళంతా కలిపి అకాడమీని స్థాపించుకున్నారు. ఇది మలేషియా తెలుగు సంఘం జరిపిందనమాట. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీ తెలుగు అకాడమీకి ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కానీ లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఏమైనా సహకారం అందుతుందా అండి? ఉంటుంది. అంటే మాకు భాష మేము బోధిస్తున్నాం కానీ పిల్లలకి చదవడం రాయడం చక్కగా వస్తుంది. కానీ ఏదైనా ఒక రకంలో వాళ్ళకి ఒక పేపర్ కావాలి కదా, ఒక సర్టిఫికేట్ కావాలి, తెలుగు నేర్చుకున్నాము, తెలుగు చదవడం రాయడం ముఖ్యమైనది. సో అంచేత 2010లోను మేము మళ్ళీ భారతదేశంలో హైదరాబాద్ వచ్చి అప్పట్లో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు వెళ్ళి కలిసి అప్పుడు ఉన్న డాక్టర్ భూమి ఆయన విసి గారు ఉండరు, ఆయనతో సమర్థించి ఆయనతో మాట్లాడి తర్వాత ఐటీసీ ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ పొట్టి శ్రీరాములలో ఉన్న ఐటీసీ డిపార్ట్మెంట్ తెలుగు లాంగ్వేజ్ అబ్రాడ్కి తెలుగు బోధించి డిపార్ట్మెంట్ లో ఉన్న శ్రీ ప్రొఫెసర్ మునిరత్నం గారు మాకు సహాయం చేసి ఆయన మాకు ఇవన్నీ ఏర్పాట్లు చేసి 2012లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మలేషియా దేశానికి వచ్చి పరీక్షలు నిర్వహించినందుకు ప్రారంభమైంది. 2012 నుండి ఇప్పుడు దాకా 2019 వరకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాకు ఇక్కడ పరీక్షలు కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ అవన్నీ జరగడం. ఇప్పుడు నాయుడు గారు ఇప్పుడు మీరు 5వ తరం అనుకుంటారు నాకు తెలిసి, ఇప్పుడు 6వ తరం పిల్లలు ఉన్నారు కదా, కొత్త తరం పిల్లలు అంటే ఇప్పుడు మీ అబ్బాయి అమ్మాయి ఇప్పుడు అలాగే మన వాళ్ళ పిల్లలు వీరందరూ కూడా తెలుగు చక్కగా మాట్లాడడం రాయడం అవన్నీ జరుగుతున్నాయా? చక్కగా రాయగలరు. అంటే ఇప్పుడు మొన్న జరిగిన స్నాతకోత్సవంలోను 10 వయసు నుండి 18-19 సంవత్సరాల వరకు పిల్లలందరూ తెలుగులోను ముచ్చటంగా తెలుగు రాయడం చదవడం వల్ల పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళ పరిచయం రాయించి
వాళ్ళ సర్టిఫికెట్ కోసమే అని తీసుకున్నారు. అంటే ఇక్కడ అందరికి ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీలోనూ తెలుగు పిల్లలకి తెలుగు వ్రాయడం చదవడం బోధించడం జరుగుతుంది. అంటే ఉచితంగా మలేషియా తెలుగు సంఘం ఉచితంగా వాళ్ళకి తెలుగు వ్రాయడం చదవడం బోధించండి. ఎవరైతేనే సరే బహుశా దీనికి ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే తమిళ వాళ్ళు చైనా వాళ్ళు వాళ్ళు కూడా మనతోటి సహా మన పిల్లలతోటి తెలుగు రాయడం చదవడం నేర్చుకుంటుంది. అంటే మలేషియాలోనూ మొత్తం అన్ని శాఖలోనూ దాదాపు 2000 విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళలోనే ఒక 300-400 విద్యార్థులు మా తెలుగు ఎక్కడైతే మీకు తీసుకొచ్చి డిసెంబర్ లోను మా స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి. ఆ స్కూల్ హాలిడేస్ లోను 2-3 వారాలకి వాళ్ళు అక్కడే మెచ్చుకొని ఒకే మా అకాడమీలోనే పెట్టుకొని వాళ్ళకి తెలుగు తెలుగు రాయడం చదవడం తెలుగు సంస్కృతి రిలీజియస్ క్లాసెస్ బడ్జెట్స్ సంస్కృతి ఇలాంటి విషయాలు అన్ని వాళ్ళకి ఆ 2-3 weeks లోకి అన్ని బోధించి అదే విధంగా పొట్టి శ్రీరాములు ఎగ్జామ్ తో సహా వైవాహం చేర్చి వాళ్ళకి అక్కడ జరుపుతున్నాం. చాలా గొప్పగా.